మేము మెడ్రాస్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్టిస్ట్ అసోసియేషన్ లేకుండా పోయింది ఇక్కడ. ఆ టైంలో ఏమైందంటే సుబ్రహ్మరెడ్డి గారు అక్కడ వైజాగ్లో అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్తో వాళ్ళతో అందరితో కలిసి ఒక స్టేడియంకి ఫండ్ రైజ్ చేయడానికి అని ఒక ఫంక్షన్ పెట్టాడు, క్రికెట్ మ్యాచ్. దానికి ఇక్కడికి వచ్చి మమ్మల్ని అడిగాడు, మేము అందరం కూడా వస్తా ఉన్నాం. చార్టర్డ్ ఫ్లైట్ వేసాడు. ఆ ఫ్లైట్లో 60 మందో 70 మంది ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళాం. వెళ్ళి ఆ రోజంతా డే అంతా ఆడాం. మళ్ళీ నైట్ ఫ్లైట్లో తిరిగి వచ్చేసి, తిరిగి వచ్చేటప్పుడు ఫ్లైట్లో నేను ప్రపోజల్ పెట్టాను. ఏమంటే మనం మెడ్రాస్లో ఉండగా మనకు అసోసియేషన్ ఉంది, అప్పుడు కృష్ణదాస్ గారు ప్రెసిడెంట్గా ఉండడు మెడ్రాస్లో ఉండగా. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అసోసియేషన్ లేకుండా అయిపోయింది. ఆర్టిస్ట్కి ఆర్టిస్ట్కి ప్రాబ్లంలు వస్తున్నాయి, లేకపోతే ఆర్టిస్ట్కి ప్రొడ్యూసర్కి ప్రాబ్లంలు వస్తున్నాయి. వీటిలన్నిటి చేయడం కోసం ఈ అసోసియేషన్ లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంది, మనం అసోసియేషన్ ఇక్కడ స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది అన్న ప్రపోజల్ అనగానే అందరూ ఎనానమస్గా సపోర్ట్ కొట్టేసి డెఫినెట్గా మనం చేయాలి చేయాలి కావాలి. సరే నెక్స్ట్ డే అందరం కలుసుకుందాం నెక్స్ట్ డే ఈవినింగ్ అని, నెక్స్ట్ డే ఈవినింగ్ అందరం కలిసి అందరూ వచ్చారు, పెద్ద హీరోలు చిన్న హీరోలు అందరూ వచ్చారు. పెడదామంటే పెడదామని. సరే అప్పుడు ఏమన్నారంటే నేను ఎవరో ఒకళ్ళు పెద్ద హీరోలు ఉండాలి ప్రెసిడెంట్గా బాగుంటుంది అని, చిరంజీవి గారు అయితే బాగుంటుంది అని ప్రపోజల్ ఇవ్వగానే చిరంజీవి గారు యాక్సెప్ట్ చేశారు. హెడ్ హ్యాక్ కమిటీ అనమాట, ఎలక్షన్స్ అది ఏం లేకుండా ఆయన్ని చేశారు. సెక్రటరీగా నన్ను ఉండమన్నారు. నేను సెక్రటరీ, ఆయన ప్రెసిడెంట్, మిగిలిన కమిటీ వాళ్ళందరూ కూడా వేసుకున్నాం. దానికి ఏం పేరు పెట్టాలి అనుకున్నప్పుడు కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏఎంఎంఏ అంటే అమ్మ అమ్మ అని పెట్టారండి. అమ్మ ఇది భలే ఉంది, ఇది మనం ఎట్లా చేయాలి, దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తే నాకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎంఏఏ అంటే మా అంటే హిందీలో మా అంటే అమ్మ, మనం కూడా అమ్మకి దగ్గర దగ్గరే ఉంది కాబట్టి మా అని పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి మా అసోసియేషన్ పెట్టాం. బాబు గారి దగ్గర లోగో రాయించడానికండి రాజేంద్ర ప్రసాద్ వెళ్ళి నేను చేయించుకొస్తానని చెప్పి ఎలాగైనా ఆయన ఆ లోగో ఆయనే ఇచ్చాడు. ఆ లోగోలో పైన తల్లి ఇట్లా బిడ్డ పెట్టుకొని ఉన్నట్టు అది వేశాడు. అది సక్సెస్ఫుల్గా చేసాం. దానికి మొదట్లో 1 రూపాయి లేదు, స్టాఫ్ లేరు, ఆఫీస్ లేదు, ఏమీ లేదు. మా ఇంట్లో మా ఇల్లే ఆఫీసు, మా స్టాఫే దీనికి పని చేసి మేమే పని చేసి అలా దాన్ని చాలా బాగా డెవలప్ చేసుకుంటూ వచ్చాం. చాలా సిస్టమేటిక్గా చేసాం. అంటే ముఖ్యంగా అది స్టార్ట్ చేయగానే మేము అనుకున్నది ఏంటంటే ఏ ఆర్టిస్ట్ కూడా ఫైనాన్షియల్గా ఒకవేళ బాగున్నాడు బాగున్నాడు కూడా ఉంటారు, అనాథ సేవంగా వెళ్ళకూడదు. రోడ్డు పక్కన చచ్చిపోయి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసిపారేసే లెవెల్లో ఏ ఆర్టిస్టు ఇవ్వకూడదు అని చెప్పి ఫస్ట్ అది పెట్టుకున్నాం. ఓకే, పెట్టుకున్నప్పుడు పిఎల్ నారాయణ గారని మంచి ఆర్టిస్ట్ ఉండేవాడు. పిఎల్ నారాయణ గారు స్టేజ్ ఆర్టిస్టు, సినిమాల్లో కూడా వచ్చాడు, డైరెక్ట్ చేశాడు, మంచి మాటలు రాశాడు, నేషనల్ అవార్డు వచ్చింది అతనికి. కానీ ఫైనాన్షియల్గా ఆఖరాఖరలు కొంచెం దెబ్బతిన్నాడు. ఆయనకు ఆరోగ్యం బాగోక రాజమండ్రిలో అక్కడ కూర్చొని హోటల్లో కూర్చొని స్క్రిప్ట్ రాసుకుంటూ ఉండగా ఆయన్ని ఆ హోటల్ డబ్బులు కూడా కట్టట్లేదని చెప్పి పంపించారు. ఒకటి కారులు పెట్టేసి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇంటికి దగ్గరికి వచ్చినప్పటికి అమీర్పేట దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇల్లు ఎక్కడంటే ఇక్కడ అక్కడ నుండి చెప్పాడు. తర్వాత చెప్పడం మానేశాడు మాట్లాడలా. ఈ కొంతమందిని దారిమిటిలో బాబు ఈయనెవరు మీకు తెలుసా, ఈయనెవరు మీకు తెలుసా అంటే అప్పటికే బెడ్ కండిషన్లో ఉన్నాడు. కొంతమంది తెలియదు అన్నారు. చివరికి ఇది పిఎల్ నారాయణ గారు అండి ఇక్కడే ఇల్లు అని చెప్పి తీసుకెళ్ళి చూపించారు. వాడు తీసుకెళ్ళేటప్పుడు కారులో చచ్చిపోయాడు. అప్పటికే హీ వాజ్ డెడ్. ముందు ఆ కారాడికి డబ్బులు ఇవ్వాలి. అక్కడ రాజమండ్రి నుంచి వచ్చినాడు కారాడికి. సరే ఆ చిట్టుబాబు అని రాజబాబు గారు తమ్ముడు ఉన్నాడు కదా, చిట్టుబాబు ఫోన్ చేశాడు మాకు. ఏమండి ఇట్లా నారాయణ గారు పిఎల్ నారాయణ గారు చనిపోయారండి, ఇట్లా రాజమండ్రి నుంచి ఏమో కారులో తీసుకొచ్చారు ఆయన్ని, కారుకి ముందు కిరాయిచ్చి పంపాలి, ఈ దాని సంస్కారాలు చేయాలి. మా దగ్గర రూపాయి కూడా లేదు. సరే అందరం తలా 5000, 10000, 20000 అట్లా వేసేసుకున్నాం. వేసుకుని ముందు ఆ కారాన్ని పంపించేసి ఒక గ్రాండ్గా తీసుకెళ్ళాలి అంతిమయాత్ర, ఒక నేషనల్ అవార్డు ఇతను అని చెప్పి ఆర్టిస్టులకు అందరికీ చెప్పి సాయంత్రం మొత్తం ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి దాని సంస్కారం అయి చేసాం. చేసి ఆ ఫ్యామిలీకి ఇంట్లో కావాల్సిన కార్యక్రమాలన్నీ సరుకులు కానీ డబ్బులు కానీ అన్నీ ఏమి ఇవ్వాలో అన్నీ కూడా ఇచ్చి అది పూర్తిగా చేసాం. అక్కడి నుంచి 1 by 1 చేసుకుంటూ వచ్చాం. తర్వాత రాజనాల్ గారు వచ్చారు. రాజనాల్ గారిది ఏమైందంటే ఆయన ఒకప్పుడు ఎట్లాంటి విలన్నో మీకు అందరికీ తెలుసు, ఎన్టీ రామారావు హీరోయినా, నాగేశ్వరరావు హీరోయినా, ఎంజీఆర్ హీరోయినా, ఎవరు హీరోయినా విలన్ ఈయనే అలా ఉండేవాడు. ఆయన చెస్ట్ హాస్పిటల్లో ఒకరోజున ఒక డాక్టర్ గారు ఫోన్ చేశాడు నాకు, మురళీమోహన్ గారు మీ ఆర్టిస్ట్ ఒక ఆయన మా హాస్పిటల్లో ఉన్నాడండి, పేరు అని ఏదో తడుకొని రాజనాలండి ఆయన పేరు, ఆయనకి చాలా చౌబత్తుకుల్లో ఉన్నాడు, మీరు ఒకసారి రాగలరా అన్నాడు. వెంటనే వెళ్ళాం. వెళ్తే
మొత్తం షుగర్ కంపలేటువంటి గ్యాంగరిన్ వచ్చేసింది. ఈ కాలు వెంటనే ఇక్కడ దాకా తీసేస్తే బతుకుతాడండి, ఈ కాలు దిగిపోతే 2-3 రోజుల్లో చచ్చిపోతాడండి అన్నాడు. అయితే ఆపరేషన్ చేసేయండి సార్, డబ్బుల సంగతి మేము చూస్తామండి అన్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఇండియాలో జరిగిందండి. మా సీనియర్ ఆర్టిస్టు రామారావుకి కూడా ఏదో విలన్గా చేశాడు చాలా సినిమాల్లో. ఆయన నాకు తెలుసు రాజేంద్ర రాజనాథ్ గారు అని ఆయన వెంటనే ఫోన్ చేసి గవర్నమెంట్ ఇస్తుంది పేమెంట్ అంతా చేసేయండి అని ఆపరేషన్ చేశారు. అందరం మళ్ళీ కొంత డబ్బు కలెక్ట్ చేసి ఇచ్చి ఈ డబ్బుతో జాగ్రత్త చూసుకోండి, వాటి వాటికి అడిగినా ఇవ్వలేం కదా అని చెప్పాను. 2 నెలలు అయిన తర్వాత మళ్ళీ ఫోన్లు చేయడం మొదలెట్టాడు. డబ్బులు అయిపోయింది, డబ్బులు కావాలి. ఓకే, ఏదో ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు, ఇవ్వని వాళ్ళు ఇవ్వలేదు. ఇక ఇక్కడ లాభం లేదు, చెన్నై వెళ్దాం, జయలలిత అప్పుడు చీఫ్ మినిస్టర్ అక్కడ. జయలలిత అగేనిస్ట్గా కూడా పిల్లలకి చాలా సినిమాల్లో చేశాడు. జయలలిత దోని అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే అక్కడ సీఎం గారి ఇంటర్వ్యూ దొరకల, ఈ లోపల అక్కడ చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయాడు, మళ్ళీ అక్కడి నుంచి నాకే ఫోన్ చేశాడు. ఆయన చచ్చిపోయాడండి, ఇక్కడ ఏం చేయాలండి, ఎవరో లేరు, ఎవరో ఒక లేడీ ఉంది పక్కన అంతే, ఏం చేయాలో తెలియట్లేదండి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇట్లా జరిగిందండి అని చెప్పి చెప్తే ఆయన వెంటనే ఫ్లైట్లో బాడీ ఇక్కడికి వచ్చి రెడీ చేశాడు. మళ్ళీ గ్రాండ్గా తీసుకొని వెళ్ళి దాని సంస్కారం చేసి మళ్ళీ ఉన్న పక్కన ఎవరో ఒక లేడీ ఉంటే వాళ్ళకు కొంత డబ్బులు తీసి ఇచ్చి జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. అట్లా చాలామందికి చేసాం. అదే తర్వాత హాస్పిటల్ అనారోగ్యంగా ఉండక హాస్పిటల్ చేయటం కానీ హెల్త్ ఇన్సూరెన్స్ చేయటం కానీ 1/1 చాలా కష్టపడి దాని పైకి తీసుకొచ్చాం. తీసుకొచ్చి ఒక ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేసాం, అన్నీ చేసాం. తర్వాత క్రికెట్ మ్యాచ్ పెట్టి ఫండ్ కావాలి కదా, ఆఫీస్ కట్టుకోవాలి అని చెప్పి క్రికెట్ మ్యాచ్ పెట్టి ఉన్న హీరోలను 4 హీరోలను 4 టీముల్లాగా ఇచ్చేసి హై చేసి అవన్నీ చేసి 2-3 కోట్లు తెచ్చాం. గవర్నమెంట్ కింద సైట్ ఇస్తే అందులో ఆఫీస్ కట్టుకోవచ్చు అని తిరిగితే సైట్ రాలా, దొరకలేదు. అది అట్లాగే ఉండిపోయింది. తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చి ఇప్పుడు చిరంజీవి గారిని చీఫ్ గెస్ట్గా అమెరికా తీసుకొని వెళ్ళి అక్కడ 1 కోటి రూపాయలు కలెక్ట్ చేసి తీసుకొచ్చారు. అక్కడి నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అయినాయండి. ఒకసారి డబ్బులు వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత ఎవరు కాళ్ళు, నేనే ప్రెసిడెంట్ కావాలి, నేను చెప్పినట్టు ఉండాలి, లేకపోతే నేను తీసుకెళ్ళి అమెరికా వెళ్ళి తీసుకెళ్ళిన ఒకళ్ళు ఇంగ్లాండ్ తీసుకెళ్ళి చేస్తామని ఒకళ్ళు ఇట్లా రకరకాలుగా వచ్చేసి అది ఎవరికి కూడా డబ్బుల మీద ఆశ కాదు. అది ఒక ఇన్ఫీరియారిటీ సుపీరియారిటీ కాంప్లెక్స్ల మధ్యలో వచ్చిన డిఫరెన్స్ ఆఫ్ పొజిషన్స్. నేను చెప్పినట్టు జరగాలి, నేను ప్రెసిడెంట్ని అని వాళ్ళు హోల్డ్ అనుకుంటే ప్రెసిడెంట్ అయితే ఏంటి, కమిటీ ఎవరో ఎక్కువ మంది ఉండి ఎవరు ఎట్లు చేస్తే అది కదా అనేది ఇట్లా రకరకాలుగా వచ్చింది. దీన్ని ఎట్లా కూడా సెటప్ చేయాలి, దీనికి ఇంత కష్టపడి తీసుకొచ్చిన అసోసియేషన్ దెబ్బతింటే మనమే కదా ఇదని చెప్పి మళ్ళీ చిరంజీవి గారు, నేను, మోహన్ బాబు గారు, జయసుధ గారు, కృష్ణనాథ్ గారు మేమందరం కలిసి కూర్చొని వీళ్ళందరూ పిలిచి ఏదో సెట్ చేసాం. సెట్ చేసి ఈ విధంగా చేసుకోండి, ఏదైనా వస్తే ప్రాబ్లం మాకు చెప్పండి, మేము వచ్చి సెటిల్ చేస్తాం అని చెప్పి దీన్ని ప్రజలకి చెప్పాలి. ఎలా చెప్పాలి అంటే దాన్ని ఏదో ఒక అకేషన్ను క్రియేట్ చేయాలని చెప్పి డైరీ యాస్, డైరీ అనేది చిన్న కార్యక్రమం, మామూలుగా చేసేసి ఫోటోలు ఇచ్చేస్తే సరిపోతుంది. దాన్ని మరి సుబ్రహ్మరెడ్డి గారి హోటల్లో పెద్ద ఎత్తున పెట్టి దాన్ని చేసాం. గ్రాండ్గా జరుగుతుంది, జరుగుతూ ఉండగా చిరంజీవి గారు లేచి మాట్లాడారు. ఆయన ఇట్లా అసోసియేషన్ ఈ విధంగా బిల్డప్ చేసి తీసుకొని వచ్చాం, ఇప్పుడు చిన్న చిన్న డిఫరెన్స్ వచ్చినాయి, అన్నీ కూడా సెట్ చేసాం అని చెప్తూ ఏదైనా మంచి ఉంటే వెళ్ళి మైక్లో చెప్పండి, చెడు ఉంటే చెవులో చెప్పండి అని ఒక అద్భుతమైన మాట అన్నాడు ఆయన. కానీ ఇది మా ఆర్టిస్టులు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మంచి చెప్పేటప్పుడు చెప్పండి, చక్కగా ప్రశ్న పిలిచి మైక్లో చెప్పండి. కానీ ఏదైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చి ఏదైనా చెడు చెప్పాల్సి వస్తే మాత్రం గబుక్కుని ప్రెస్కెళ్ళిపోయి చెప్పేసుకోండి, స్టేట్మెంట్లు ఇవ్వకండి, మాలంటే వాళ్ళకి చెవులో చెప్పండి, మేము దాన్ని ఎట్లా సెటిల్ చేయాలో చూసి సెటిల్ చేస్తాం అని చెప్తా ఉండగా రాజశేఖర్ గారు వేదిక మీదకి వచ్చేసి పరశుర గోపాలకృష్ణ గారి చేతుల్లో మైక్ లాక్కొని ఆయన ఏదో మాట్లాడారు, ఈ డిఫరెన్స్ ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి, అది ప్రోటోకాల్ ప్రకారంగా కూడా కరెక్ట్ కాదు. అతను మాట్లాడాలంటే నేను మాట్లాడతానంటే వాళ్ళకి ఇస్తారు, అలా కాకుండా అతను ఆవేశపరుడు, అతను కూడా బ్యాడ్ ఫెలో కాదు, ఆవేశపరుడు. ఏదైనా కోపం వచ్చినా ఆవేశం వచ్చినా తట్టుకోలేడు, ఆవేశంలో వచ్చేదో మాట్లాడాడు, మళ్ళీ డిఫరెన్స్లు వేరు. దానికి అప్పుడు ఏం చేశాడంటే మమ్మల్ని కలిపి చిరంజీవి గారిని, కృష్ణదాస్ గారిని, నన్ను, మోహన్ బాబు గారిని, జయసుధ గారిని, మా 5 గురిని కమిటీ వేసి డిసిప్లినరీ కమిటీ అని పెట్టి ఈ కమిటీ నిర్ణయాలు ఏదొచ్చినా కమిటీ ద్వారా చేయాలి అని చెప్పి చేశారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, సెటిల్ అవుతున్నాయి అనుకుంటుందంటే మళ్ళీ ప్రెస్కి వెళ్ళిపోవటం, మళ్ళీ ప్రెస్లో ఇవన్నీ ఉంటాం.